స్థానిక మెడికేవర్ హాస్పిటల్లో ప్రపంచ హైపటైటిస్ దినోత్సవం సందర్భంగా హైపటైటిస్ వ్యాధి పట్ల అవగాహన సదస్సుని ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భంగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 సెకన్లలో ఒకరు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ముందస్తుగా జాగ్రత్త పడడం ఎంతో అవసరమని తెలిపారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ హెడ్ డాక్టర్ సాగరిక, వైద్యులు హరిప్రసాద్, విద్యాసాగర్, సందీప్, రాజేష్, రంగనాథ్, కృష్ణారావు, రామకోటేశ్వరరావు మరియు ఆపరేషన్స్ మీడియా మేనేజర్ కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజు కావాలంటే లివర్ ఫంక్షన్ టెస్ట్. అసలు మీ లివర్ ఎలా ఉంది ఏమనుకోవద్దు. తర్వాత గంట మందు వేశారు, సోషల్ మీడియాలో కూడా వెళ్ళింది, చాలా మంది డాక్టర్లు మెచ్చుకున్నారు. ఇది శ్రీకాకుళంకి మన అదృష్టం, మన వరం. అది ఒక హ్యాపీగా ఉండాలి. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే లివర్ టెస్ట్ చేయించుకోవాలని చేయించుకోండి. ఈ రోజే కాదు రేపు కూడా. ఈ రోజు మీ ఈ రోజు పాత్ర ఏంటిది, మీ మిత్రులందరూ కనుక 100 మంది ఉన్నారనుకుందాం, వచ్చే సంవత్సరం 200 అవుతారేమో. 200 అయినా కూడా నెక్స్ట్ ఇయర్ అందరికీ మళ్ళీ చేద్దాం. అర్థమైంది కదా. సో మీ ద్వారా అందరికీ మన శ్రీకాకుళం, వీలైతే మన శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా అసలు హెపటైటిస్ అంటే ప్రాబ్లం ఎలా ఉంటుంది, సంవత్సరం ప్రతి 30 సెకండ్లకు ఒక చచ్చిపోతున్నారు, మిగతా విషయాలైతే మనం ఈవెన్ పిల్లలు కూడా అంత మనప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా పుట్టగానే ఎడ్యుకేషన్ వ్యాక్సిన్ వాళ్ళు కూడా